ఒక మాట ఒక మాట నేను ఇక్కడ అదే చెప్పా మీకు, ఫస్టే చెప్పా. మిగతా పాయింట్ వేరు, ఇక్కడ వేరు. సాధారణంగా ఎప్పుడైనా ఏం చేస్తారంటే పోలింగ్ బూత్ స్థాయిలో మధ్యాహ్నానికి చూసి ఎవరెవరు రాలేదో ఇళ్ల దగ్గర చెక్ చేసుకుని వాళ్ళు ఊళ్ళో లేకపోతే వాళ్ళ పేరులతో దొంగ ఒట్లా స్లిప్పులు ఇచ్చి వేయించుకుంటారు. ఇది రెగ్యులర్గా మనం చూసిన పాతిక 27 ఏళ్ళ నుంచి నేను చూసిన పద్ధతి అది. అంతకుముందు కాలేజీ డేస్లో చూసింది అయితే ఇంకో 5-6 ఏళ్ళు అనుకుందాం, అంతకుముందు 2-3 ఎలక్షన్లో చూసిందే ఆ టైప్ చూసాం. ఇప్పుడు ఇక్కడ తిరుపతి కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి నేనే చెప్తున్నా, అక్కడ గతంలో నుంచి కూడా అంత ఇంట్రెస్టెడ్గా ఉండరు లోకల్ వాళ్ళకి. రాజకీయ నాయకులు పెద్ద కౌంట్ కాదు, ఎవరికాళ్ళు అక్కడ యాత్రికులు వస్తుంటారు, వాళ్ళ ఓట్లు వాళ్ళ వ్యవహారం ఉంటుంది, అదే వాళ్ళ ఫుడ్డు అదే తప్పించి ఎవరు ఎమ్మెల్యే అయితే వాళ్ళకేం లెక్క కాదు, ఎవరు కార్పొరేటర్ అయితే వాళ్ళకి లెక్క కాదు. అందుకని ఇంట్రెస్ట్ లేరు. కాబట్టే ఓటింగ్ పర్సంటేజ్ తగ్గితే మన మెజార్టీ తగ్గుద్దు అన్న ఉద్దేశంతో చేశారన్నదే ఒక వాదన. అది నమ్మ ఒప్పుకోండి ఒప్పుకోకపోండి, నేననేది ఆ ఒక్క పరిణామం లేకపోయి ఉంటే బాగుండేది అని అనిపించట్లేదా అన్న అంతే. ఇక అది మీరు చేశారా చేయలేదా అది నేను జడ్జిమెంట్. ఆ ఒక్క పరిణామం కూడా లేకపోతే ఇంకా బాగుండేది అని అనిపించట్లేదా? లేదు సార్, మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా 27 డివిజన్లోనే ఎన్నికలు జరిగితే తిరుపతి ఓన్లీ టౌన్ వరకు దాదాపుగా మాకు 29,500కు పైగా మెజార్టీ వచ్చింది. ఏది ఓన్లీ తిరుపతికి సంబంధించి కార్పొరేషన్లో 27 డివిజన్లకి 22 ఏకగ్రీవం అయ్యింది, ఒకదానికి ఎలక్షన్ జరగల. సో ఇప్పుడు కూడా మాకు మెజారిటీ అదే వచ్చింది. సో ఓటింగ్ కూడా అంతకంటే ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ కూడా పోగాల సార్. దొంగ ఓట్లు వేయదలుతుంటాం అవసరం వైఎస్ఆర్సీపీకి ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు 10,000 మెజార్టీ తగ్గింది అనుకోండి, ఎవరన్నా ఏమన్నా అంటారా వైఎస్ఆర్సీపీ? కానీ ఇప్పుడు నేనన్న ఒక్క పదాన్ని మీరు వదిలేస్తున్నారు దాంట్లో స్పష్టంగా చెప్తా ఉన్నాం, తప్పదు దొంగ ఓట్లు వేయించాల్సినటువంటి అవసరం. రైట్ సార్, మీరు ఏమి వేయించలేదు, రైట్, మీరు అసలు ఏమి వేయించలేదు. వాళ్ళందరూ పాపం అమాయకంగా వాళ్ళతో అని వాళ్ళ పెళ్ళాం పేరు చెప్పలేని వాళ్ళు, మొగుడు పేరు చెప్పలేని వాళ్ళు, తల్లి పేరు చెప్పలేని వాళ్ళు, దొంగ ఓటు వేసేవాడి కనీసం అసలు పొరపాటు క్యూలో దొంగ ఓటు వేసేవాడి అతని పేరు అతని తండ్రి పేరు కూడా తెలుసుకోలేని అమాయకులు ఉండరు కదా సార్. సార్ సార్ నిజంగా దొంగ ఓట్లు వేయడానికి మామూలు డేస్ లో అది మామూలు డేస్ లో పక్క నియోజకవర్గం నుంచి పట్టుకొచ్చిన మనవాడిని ఎవడు ఏం చేయలేళ్ళు అనే ధైర్యంతో మన పోలీసే ఉంటాడు, మన ఎలక్షన్ ఏజెంటే ఉంటాడు, మిగతా ఏజెంట్లు కూడా మనల్నే అనర్లే, మనవాళ్ళకి మనకు ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయారు, అధికారులు కూడా మనకు కాంప్రమైజ్ అయిపోయారు అన్నప్పుడు వేరుగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ ఎలక్షన్స్ వరకు డిఫరెంట్, మెయిన్ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు అప్పుడు అందరూ కూడా తగులుకుంటారు. ఇప్పుడంటే ఎందుకు వచ్చిన గొడవ, మీతో 3 ఏళ్ళు ఎందుకు గొడవలు పెట్టుకుంటారు, దుళిపాళ్ళ నరేంద్ర లాగానో లేకపోతే గల్లా చేదేవాళ్ళ లాగానో అయిపోతామని భయం ఉంటుంది కదా సాధారణంగా. అందుకని అది లేకుండా ఉంటే బాగుంటుంది అని అనిపించట్లేదా అన్న నేను అందుకే. సార్ ఇప్పుడు డబ్బులు లేకుండా మద్యం లేకుండా ఎన్నికలు జరిగినాయి, నిజంగా అది అంతకుముందు ఎన్నికల్లో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పార్టీలో ఖచ్చితంగా. అందుకనే ఒక ఆరోపణ తీసుకురావాలి, దొంగ నిజమైన డెమోక్రటిక్ గా ఉండేది అని అనిపించట్లేదా అంటున్నా. లేదు సార్, అది ఒక ముద్ర వేసే ప్రయత్నం చేశారు, ఏదో దొంగ ఓట్లు వేసి ఏదో గెలిచారని ఒక ముద్ర వేసే ప్రయత్నం చేశారు తప్ప ఏం లేదు అక్కడ. అని మీరు మంచి అది రైట్ రైట్ ఇక అది వదిలేద్దాం కానివ్వండి. అయితే రైట్, ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలని కృష్ణతేజ గారు, మీ పార్టీ ఏం భావిస్తుంది, కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు సాయి గారు లేట్ గా జాయిన్ అయ్యేందుకు ప్యానెల్ ఉంది, అందరికి నమస్కారాలు. ముందు 5 రాష్ట్రాల ఎన్నికల కంటే ముందు నాగార్జునసాగర్ ఎలక్షన్స్ మొదలు పెట్టుకుందామండి. ఇక్కడ నాగార్జునసాగర్ ఎలక్షన్స్ సీఎం సభ కంటే ముందు రాక కాంగ్రెస్ కి అనుకూలంగా ఉంది. సీఎం ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో, సీఎం ఎప్పుడైతే అక్కడ ఉన్న క్యాడర్ కి లోకల్ అక్కడ ఆర్థిక ధన ప్రభావ అంగబలం ఎప్పుడైతే తోడైందో అప్పుడే మేము అక్కడ గెలవము, కాకపోతే గట్టి పోటు ఇస్తామని వీళ్ళు చెప్పడం జరిగింది. అట్లా కావాలంటే ఇద్దరం కూడా ప్రచారం చేయకుండా ఉంటే అప్పుడు నిజమైన విజయం అయితే ఏదో ప్రజలు నిర్ణయిస్తారని జానారెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది. కానీ దానికి ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు. ఆఖరి నిమిషం రాక ఆఖరి 2 రోజులు డబ్బులు విచ్చలబిడిగా యంత్రాంగం విచ్చలబిడిగా తిరుపతి గురించి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. తిరుపతిలో అయ్యింది, సాగర్తో పోల్చుకుంటే ఏమి లేదండి. కాకపోతే అక్కడ ఒక పార్లమెంట్ సెగ్మెంట్, ఇక్కడ ఒక అసెంబ్లీ సెగ్మెంట్, అక్కడ దొంగ ఓట్లు చెప్పేపించుకున్నారని మీరు ఇక్కడ ఇక్కడ మాట నడుస్తుంది, ప్రూఫులతో నడుస్తుంది. అది ఎంతవరకు నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, అది కేంద్రక ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది అక్కడ ఒక పార్లమెంట్ ఎన్నికలు. కానీ ఇక్కడ సాగర్ లో విచ్చలవిడిగా టిఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యేలు మంత్రులు అక్కడ దాడులు భౌతిక దాడులకు దిగి అడ్డగోలుగా గెలవడం జరిగింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, తిరుపతిలో అసెంబ్లీ పార్లమెంట్ సెగ్మెంట్ వచ్చే వరకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలుపుగా టీడీపీ వాళ్ళు ఒప్పుకొని తీరాలి. ఇప్పుడు దొంగ ఓట్లు వచ్చాయి, కేంద్ర ఎన్నికల సంఘం ఒక స్వచ్ఛ ఒక స్వచ్ఛ ఒక మన రాజ్యాంగబద్ధ సంస్థ,
ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఆధారంగా జరిగిన ఎన్నికలు ఎప్పుడైనా మనం హేతుబద్ధంగా మనం ఒప్పుకొని జరగాలి. ఇప్పుడు ఆడియో లీకులు వచ్చాయి, ఆ లీకులు వచ్చాయి అంటే ఇప్పుడు మమతా బెనర్జీ పైన కూడా ఆడియో లీకులు వచ్చాయి, కపదాం ఓడిపోవడం జరిగింది. మరి ఇప్పుడు ఇప్పుడు టీడీపీ వాళ్ళు అవతల ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మెజారిటీని ఎంచుకోవడం మానేసి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. అట్లనే కాంగ్రెస్ కి అక్కడ కూడా మీరు చూడండి, అది ఎప్పుడు కూడా కాంగ్రెస్ పర్యాలు గెలిచి తిరుపతి లోక్సభ సెగ్మెంట్ లో, కానీ ఈ సెగ్మెంట్ ఈసారికి వచ్చేసరికి కాంగ్రెస్ పుంజుకోవడం లేదు. కాంగ్రెస్ కూడా ఆత్మ పరిశీలన చేసుకుని నూతన నివతనం చేసుకుని ఎప్పుడైతే కాంగ్రెస్ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే కాంగ్రెస్ కూడా శ్రేయస్కరం. ఇంకా అస్సాం పుద్దుచేరి మీరు చూసుకోండి కావాలంటే బీజేపీ ఎక్కడైతే చాలా బాగా చేస్తుంది అనుకుంటే ఇప్పుడు కూటమిలో ఒక మా వాళ్ళకు కూటమి సహాయం లేకుండా వాళ్ళ ప్రభుత్వం ఫామ్ చేయలేని ఒక పరిస్థితి దయనీయం పరిస్థితికి వచ్చేసింది. ఇంకా తమిళనాడు తీసుకుందాం, డిఎంకే ఎక్కడైతే క్లీన్ స్వీప్ చేస్తుంది అనుకుందో అక్కడ బీజేపీ అక్కడ ఓట్ షేర్ కూడా లేదు. డిఎంకే కాంగ్రెస్ అలయన్స్ అక్కడ కాంగ్రెస్ కి ఇచ్చిన 23 సీట్లు 17 కాంగ్రెస్ గెలవడం జరిగింది. కేరళలో బీజేపీ ఉన్న సీట్లు పోగొట్టుకుంటే నెల్లు ఏమీ లేదు. మళ్ళీ వచ్చేసి పక్కన మన ఇందాక కర్ణాటక అక్కడ బై ఎలక్షన్స్ ఓడిపోవడం జరిగింది. అంటే ఇది దేశానికి ఏం చెప్పడం జరుగుతున్నాడు. కోవిడ్ 19 రెండో ఒక సెకండ్ వేవ్ వచ్చేసి దేశ ప్రజలు అతలాకుతమై మరొక దేశంలో మరణ హోమం జరుగుతుంటే ప్రపంచ వ్యాప్తంగా దేశాన్ని బ్లాక్ లిస్ట్ లో పెడితే ప్రధానమంత్రి హోమ్ మంత్రి ముఖ్యమంత్రులు మొత్తం యంత్రాంగం పోయి వెస్ట్ బెంగాల్ పేరు పోతే వెస్ట్ బెంగాల్ లో ఏమైంది సార్? మీరు ఒకసారి గమనిస్తే మొత్తం ఒక పోలరైజేషన్, వెస్ట్ బెంగాల్ అస్సాం పోలరైజేషన్ చేసేసుకుని వాళ్ళకు వాళ్ళు ఒక ఇన్సెక్యూరిటీ భావాన్ని కల్పించేసి కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్ లో ఉన్న 72% ముస్లిం పాపులేషన్ అంటే 72 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయి అందులో 67 తృణమూల్ కాంగ్రెస్ గెలిచిందంటే మీరు ఏ రకమైన ఇన్సెక్యూరిటీ అభద్రత భావం కల్పించారో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రశ్నించాల్సి